నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ శాన్వి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీ విషయంలో కేంద్రం తీరును రెండు జూన్ నుంచి కేంద్రం తీరును గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కనీసం కలవడానికి ఇష్టపడని ప్రధాని ఇప్పుడు చంద్రబాబు కనబడితే చాలు ఆయన ముఖంలో మనస్ఫూర్తిగా ఓ నవ్వు మీకు ఏమైనా కావాలా బాబు గారు అనే ఓ భరోసా మాట కుశల ప్రశ్నలు ఎక్కువయ్యాయి హర్యానా సీఎం ప్రమాణ స్వీకారానికి అతిథిగా చంద్రబాబు వెళ్లిన ఇదే సీన్ కారణం ఎన్డీఏలో టీడీపీ కీలక పార్టీ కాబట్టి అలాగే పదహారు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు చేతిలో ఉండటమే ఎస్ ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజమంటారు పరిశీలకులు మోడీ ఏం చేసినా పక్కా లెక్క ఉంటుంది అనేది ముందు నుంచి ఓ క్లారిటీ ఉంది ఇప్పుడు మోడీ సర్కార్ ఏపీ విషయంలో చూపిస్తున్నా ప్రేమ వెనుక కూడా ఓ లెక్క ఉంది కేంద్ర బడ్జెట్లో నిధులు అయినా పోలవరం ప్రాజెక్ట్ అయినా ఆ తర్వాత మీడియా సమావేశాల్లో తెలుగులో ఆర్థిక మంత్రి వివరణ అయినా బెజవాడ వరదలు అయినా తెలంగాణ నుంచి వచ్చే బకాయిలు అయినా ఇలా ఏ ఒక్కటి బ్రేక్ పడడం లేదు చంద్రబాబు ఇలా రావాలి అని ఓ నివేదిక పెట్టడం ఆలస్యం నిధులు వచ్చి పడుతున్నాయి ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ ఓ గుడ్ న్యూస్ చెప్పారు అమరావతి మీదుగా ఓ రైల్వే లైన్ ను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు ఇది రాజధాని అమరావతికి ఖచ్చితంగా బూస్ట్ ఇచ్చే న్యూస్ యాభై ఏడు కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మాణం ఉంటుంది ఇక ఇదే సమయంలో బీహార్ లో రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల మేర రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఓ సంచలనం అసలు ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద మనసు అంటే బీజేపీకి రాబోయేది గడ్డు కాలమే హర్యానా ఎన్నికల్లో ఏదో బీజేపీ గెలిచినా రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలవడం అంత ఈజీ కాదు త్వరలోనే మహారాష్ట్ర ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి ఇక తమిళనాడు కేరళ ఎన్నికలు కూడా క్రమంగా ముంచుకు వస్తున్నాయి ఢిల్లీ పంజాబ్ ఎన్నికలకు కూడా ఎంతో సమయం లేదు ఈ రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు కాలమే అని బీజేపీ టైటానిక్ షిప్ అని సర్వే సంస్థలు చెప్తున్నాయి ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కూలిపోయే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ ఇప్పుడు అవకాశాలు కాచుకుని కూర్చుంది బీహార్ సీఎం నితీష్ ముందు బిగ్ ఆఫర్ రెడీగా ఉంచింది చిరాగ్ పాశ్వాన్ ను కూడా నమ్మే ఛాన్స్ లేదు చంద్రబాబు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఈసారి బీజేపీని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి అందుకే బీజేపీ ఇప్పుడు చంద్రబాబు అడిగే అభివృద్ధికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీ విషయంలో కేంద్రం తీరును రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి కేంద్రం తీరును గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కనీసం కలవడానికి ఇష్టపడని ప్రధాని ఇప్పుడు చంద్రబాబు కనబడితే చాలు ఆయన ముఖంలో మనస్ఫూర్తిగా ఓ నవ్వు మీకు ఏమైనా కావాలా బాబు గారు అనే ఓ భరోసా మాట కుశల ప్రశ్నలు ఎక్కువయ్యాయి హర్యానా సీఎం ప్రమాణ స్వీకారానికి అతిథిగా చంద్రబాబు వెళ్లినా ఇదే సీన్ కారణం ఎన్డీఏలో టీడీపీ కీలక పార్టీ కాబట్టి అలాగే పదహారు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు చేతిలో ఉండటమే ఎస్ ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజమంటారు పరిశీలకులు మోడీ ఏం చేసినా పక్కా లెక్క ఉంటుంది అనేది ముందు నుంచి ఓ క్లారిటీ ఉంది ఇప్పుడు మోడీ సర్కార్ ఏపీ విషయంలో చూపిస్తున్నా ప్రేమ వెనుక కూడా ఓ లెక్క ఉంది కేంద్ర బడ్జెట్లో నిధులు అయినా పోలవరం ప్రాజెక్ట్ అయినా ఆ తర్వాత మీడియా సమావేశాల్లో తెలుగుల ఆర్థిక మంత్రి వివరణ అయినా బెజవాడ వరదలు అయినా తెలంగాణ నుంచి వచ్చే బకాయిలు అయినా ఇలా ఏ ఒక్కటి బ్రేక్ పడడం లేదు చంద్రబాబు ఇలా రావాలి అని ఓ నివేదిక పెట్టడం ఆలస్యం నిధులు వచ్చి పడుతున్నాయి ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ ఓ గుడ్ న్యూస్ చెప్పారు అమరావతి మీదుగా ఓ రైల్వే లైన్ ను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు ఇది రాజధాని అమరావతికి ఖచ్చితంగా బూస్ట్ ఇచ్చే న్యూస్ యాభై ఏడు కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మాణం ఉంటుంది ఇక ఇదే సమయంలో బీహార్ లో రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల మేర రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఓ సంచలనం అసలు ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద మనసు అంటే బీజేపీకి రాబోయేది గడ్డు కాలమే హర్యానా ఎన్నికల్లో ఏదో బీజేపీ గెలిచినా రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలవడం అంత ఈజీ కాదు త్వరలోనే మహారాష్ట్ర ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి ఇక తమిళనాడు కేరళ ఎన్నికలు కూడా క్రమంగా ముంచుకు వస్తున్నాయి ఢిల్లీ పంజాబ్ ఎన్నికలకు కూడా ఎంతో సమయం లేదు ఈ రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు కాలమే అని బీజేపీ టైటానిక్ షిప్ అని సర్వే సంస్థలు చెప్తున్నాయి ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కూలిపోయే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ ఇప్పుడు అవకాశాలు కాచుకుని కూర్చుంది బీహార్ సీఎం నితీష్ ముందు బిగ్ ఆఫర్ రెడీగా ఉంచింది చిరాగ్ పాష్వాన్ను కూడా నమ్మే ఛాన్స్ లేదు చంద్రబాబు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఈసారి బీజేపీని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి అందుకే బీజేపీ ఇప్పుడు చంద్రబాబు అడిగే అభివృద్ధికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది